నీ కథ ఏందో, నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ట్యాక్స్ గా పెట్టినావో, దాని మీద ఇట్లా ఫైర్ చేస్తున్నావో నేను ఇప్పుడు మాట్లాడకపోవచ్చు. కానీ తప్పకుండా నువ్వు ఇలాంటి దానికి పాల్పడి బ్లాక్ మెయిలింగ్ లో పాల్పడితే తప్పకుండా రాబోయే నువ్వేం 2023 తర్వాత ఉంచుకొని కాదు గుర్తుపెట్టుకో. 2023 తర్వాత నీ ఉండవు, నీ అధికారం ఉండదు. నువ్వు ఇప్పుడు ఏం పని అయితే చేస్తున్నావో ఆ పని తప్పకుండా చేస్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాదగా బిహేవ్ చేసే ప్రయత్నం చేయి. నీ కల్చర్ ఏందో, నీ సాంప్రదాయం ఏందో, నీ పని విధానం ఏందో యావత్ తెలంగాణ ప్రజానికి తెలుసు తప్ప, ఇలా మా మీద కనుక ఉచితనంతో చేస్తే కనుక కబర్గానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను మా ప్రజలు 20 ఏళ్లుగా నన్ను గుండెలో పెట్టుకున్నాను. నేను దేవుళ్ళను మొక్కను, మా ప్రజలను మొక్కుతా. నేను దేవుళ్ళ కంటే కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల మొక్కుతాను. మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల హృదయాన్ని నేను గుళ్ళుగా భావిస్తాను. నేను ధర్మాన్ని మొక్కుతాను, న్యాయాన్ని మొక్కుతాను. ఇక్కడ నేను ఆపద ఉంటే ఆపద మనిషిని ఆదుకునేటువంటి ప్రయత్నం తప్ప నేను ఇంకోటి చేయను. ఇవాళ మా ప్రజలు 20 ఏళ్లుగా మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉన్న మా ప్రజల మీద ఇలా తల్లిని బిడ్డని వేరు చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇది చిన్నది కాక చిన్నదంటే ప్రయత్నిస్తాం. ఇవాళ మీరెవరినైతే భయపెట్టించి ప్రలోభ పెట్టి మీకు ఇదిస్తాం అదిస్తాం అని చెప్పి చెప్పిందో తాత్కాలికంగా మీ దగ్గర నేను చేపట్టచ్చు. కానీ ఇవాళ హృదయాలు మాత్రం ఘోషిస్తున్న గుర్తుంది. ఎవ్వరు కూడా మానసికంగా నేను ఇవాళ ఛాలెంజ్ చెప్తున్నా, అంతటిలాగా ఇక్కడ రాజకీయాలు నడవవు. ఇవాళ మా మిత్రులను ఇక్కడ బాధ్యత వేసినట్టు చూస్తా ఉన్నాం. ఆనాడు మాతో పాటుగా మా ఎంపీ గారు ఉన్నారు. ఈ నియోజకవర్గం ఆనాడు అనమకొండలో ఉన్నాడు, కానీ మొన్నటికి మొన్న ఓడిపోయినప్పుడు కూడా 54,000 మెజార్టీ ఇచ్చి ఆదుకునే నియోజకవర్గం. నియోజకవర్గం నేచర్ తెలిసి కూడా, వాళ్ళ యొక్క కమిట్మెంట్ తెలిసి కూడా, వాళ్ళ యొక్క కార్యదీక్ష తెలిసి కూడా మీరు పనిచేయడం అనేది మీకు తగదు అని చెప్పి మాత్రమే చెప్తున్నా. కానీ మీరు తప్పకుండా ఇక్కడ ప్రజలు అలాంటి వేషాలకు గురపాలని చెప్తున్నారు. ఇవాళ మా సహచరుడు మంత్రి గారు వచ్చిందని చెప్పి నేనే టీవీలో చూసిన రాను తప్పకుండా. ఎక్కడ పోతే అక్కడ గెలిపిస్తావు, ఎక్కడ పోతే అక్కడ నువ్వు రాజకీయాలు నడుపుతావు, ఎక్కడ పోతే అక్కడ పరిచయం చేస్తాను అనేటువంటిది ఉందో. హుజరాబాద్ ప్రజల్ని పొరలేరు ఎవరు? హుజరాబాద్ ప్రజల ఆత్మగౌరవం ఎవరు? ఎస్టిమేట్ చేయలేరు, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏనాడు కూడా 6 సార్లు నేను గెలిచిన, నేను ఎట్లా గెలిచిందో మా ప్రజలకు తెలుసు. ఈనాడు కూడా ప్రలోభాలకు ఆస్కారం లేదు. రేపు మీరు ఏదో నాగార్జునసాగర్లు చేసినట్టు చేస్తాం, ఇంకొకళ్ళు చేసినట్టు చేస్తామంటే ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు దాన్ని పాతరేస్తారు తప్ప, దాన్ని పారదొలుతారు తప్ప, దాన్ని తినలేదు. మీరు చరిత్రను గుర్తు చేసుకోవాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2006లో కూడా కరీంనగర్లో కేసీఆర్ గారు స్వయంగా ఎంపీగా నిలబడ్డప్పుడు ఒక్క కార్యకర్తలే కూడా కొనుక్కున్నారు. చొప్పదండిలో 5 మంది మండల పార్టీ అధ్యక్షులు ఉంటే 5 మంది ఒకరోజు ఖరీదు చేసింది. ఇవాళ కరీంనగర్ టౌన్లో 26 మంది ఒకరోజు ఖరీదు చేసింది. మాకు పోలింగ్ చిట్లు ఇచ్చడం లేరు, పోలింగ్ బూత్లలో కాపలా కాచడం లేరు, కానుగుర్తు అని చెప్పడం లేరు అన్నాడు. కానీ ఏం చేసిండ్రు? కోట్ల రూపాయలను మంత్రులు ఎమ్మెల్యేల యొక్క అధికారాన్ని తిప్పికొట్టి ఆత్మగౌరవం నిలిపి గుర్తుపెట్టుకుంటారు. రేపు జరిగే హుజరాబాద్లో ఎన్నికలు జరిగితే, ఇప్పుడు జరిగే ప్రసక్తి లేదు, ఒకవేళ హుజరాబాద్లో ఎన్నికలు అంటూ జరిగితే ఆనాడు కరీంనగర్ ఎట్లయితే మొగ్గుకని కార్మికులు వచ్చిందో, అడ్వకేట్లు వచ్చిందో, ప్రైవేట్ ఉద్యోగులు వచ్చిందో, ఎల్ఐసి ఏజెంట్ వచ్చిందో, ఆర్ఎంపీ డాక్టర్లు వచ్చిందో, చదువుకున్న పిల్లలు వచ్చి కాలు మొక్కిందో, నిరుద్యోగ యువతలు ఎట్లయితే వచ్చి కాలు మొక్కిందో, ఇవాళ భంగపడ్డ అనేక నియోజకవర్గాల్లో ఉద్యమకాలు కొన్ని భంగపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చినో వాళ్ళందరూ కూడా రేపు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజానీకానికి అండగా ఉండడానికి వస్తారు తప్ప హుజరాబాద్ నియోజకవర్గం అనాథలు కాదని చెప్పి తెలియజేస్తాను. నేను మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలని 20 ఏళ్లుగా ఎట్లయితే కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాను, రాబోయే కాలంలో కూడా ఈగ వాలకుండా మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకునేటువంటి బాధ్యత ఈటల రాజేంద్ర అంటాడు బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, ఈ దగ్గర మా ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి మీకు ప్రమాణం చేస్తాను. ఇవాళ గతాన్ని గుర్తు తెచ్చుకోవాలి మనం.
ఉప్పల్ రైల్వే స్టేషన్ లో ఢిల్లీ సర్కార్ మేల్వంచింది ఉప్పల్ ఇవాల హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల చైతన్యం ఏందో కమిట్మెంట్ ఏందో దయచేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి మీరు అంతట్లాగా చేస్తా అంటే కూడేది కాదు ఇవాల మొన్న కూడా దుబ్బాకలు కూడా గిట్నే చేసిరు అందరు సర్పంచ్ మా వైపే అందరు ఎంపీడీసీ మా వైపే నాయకత్వంతో మా వైపే కానీ ప్రజలు ఒక వైపు ఉంటారు ఇవాళ ఎవరైతే కొంతమంది మీరు తీసుకుపోయిందో వాళ్ళు పాపం గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో వాళ్ళ కుట్రగతులు కూడా చేస్తాను మీరు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను మీరు వాళ్ళ తిట్ల పురాణం ఎత్తుకుంటున్న వాళ్ళు మేము ఒక్కొక్క ఇంటికి పోయి ఒక్కొక్క కార్యకర్త సర్పంచ్ గెలిపించుకునే వాళ్ళు ఎంపీడీసీ గెలిపించుకునే వాళ్ళు జెడ్పీటీసీ ఎంపీపీ గెలిపించుకునే వాళ్ళు గెలిపించుకుంటున్నాను ఇలా వాళ్ళ మీరు చేసిన పనికి ఆ సర్పంచ్ కొంతమంది ఆ కౌన్సిలర్ కొంతమంది దోషిగా సమాజం ముందు నిలబడే పరిస్థితి నిరోధించుకునే పరిస్థితి ఎందుకు చేయాల్సిన వచ్చింది పని చేయకుండా అందుకనే ఇట్లాంటి చిల్లర మల్లెల వేషాలను పక్కకు పెట్టి ఈ రూడ్ లాంగ్వేజ్ని ఈ దాదాగిరి పద్ధతిని ఈ హెచ్చరికల్ని మర్యాదగా కనుక మీరు వచ్చేయకపోతే తప్పకుండా రేపు కరీంనగర్ కేంద్రంగానే ఉద్యమం చేయాల్సి వస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మేము మర్యాద పాటిస్తున్నాం మా సంస్కారం ఉంది మాకు సభ్యత ఉంది మాకు కమిట్మెంట్ ఉంది మాకు ఓపిక ఉంది మాకు సానం ఉంది మా ఓపికని మా సానాన్ని కనుక పరీక్షించే ప్రయత్నం చేస్తే మాడి మసి అయిపోతానని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇక్కడ ఎవరిది లేదు వాళ్ళ బిడ్డగా ఇంటర్నా ఇక్కడ ఉంటాడు తెలంగాణ ఆత్మకొండ నిలిపేటువంటి బిడ్డలుగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా జెండాతో సంబంధం లేకుండా పార్టీతో సంబంధం లేకుండా ఆత్మగౌరవ బావుట ఎగిరేసి దాంట్లో ముందు భాగంగా నిలుస్తానని చెప్పి తెలియజేస్తూ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలరా ఇవన్నీ మన గుండెలు గాయపరుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా సమీరం కోల్పోకుండా ఓపిక నశించకుండా ఐక్యతను పోగొట్టుకోకుండా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని తెలంగాణ ప్రజలు కోరుతున్నటువంటి ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరడంలో ఇవాళ కీలక పాత్ర పోషిద్దామని చెప్పి మీకు విన్నవిస్తూ మీ బిడ్డగా మీ ఎల్లవేళ మీ ముందు భాగం నిలుస్తా అని చెప్పి తెలియజేస్తాం మాత్రం ఇక్కడ ఆత్మగౌరవాన్ని గెలుపు హైదరాబాద్.